తెలుగు ట్రేడర్స్కి అందరికీ కూడా నమస్కారం. సో ఈక్విటీ షార్ట్ టర్మ్లో ఒక స్మాల్ స్ట్రాటజీని మీకు ఈరోజు చెప్తున్నాను. సో ఇది కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఏ విధంగా మనం కాన్స్టెంట్ ప్రాఫిట్ని తెచ్చుకోవచ్చు అనేది చూద్దాం. సో ఒక స్టాక్ మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా మనకి మల్టిపుల్ సెక్టార్స్ ఉంటాయి. రీటైల్ అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మసీ, సో టెలికామ్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ నుంచి మీ దగ్గర ఉన్న అమౌంట్ని, మొత్తం అమౌంట్ని ఒకే షేర్ మీద పెట్టే బదులు ఒక అమౌంట్ని ఈ మీకు నచ్చిన ఏవో ఒక 4 సెక్టార్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అది రీటైల్ అవ్వచ్చు, ఫార్మసీ అవ్వచ్చు, టెలికామ్ అవ్వచ్చు, పవర్ అవ్వచ్చు, మెటల్స్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, ఏదైనా. సో ఒక్కొక్క సెక్టార్ నుంచి ఒక్కొక్క స్టాక్ని మనం పిక్ చేసుకుంటే, సో ఏదైనా ఒక స్టాక్ మార్కెట్ అనేది సమ్ సీజనాలిటీని మెయింటైన్ చేస్తుంది. అంటే ఒక సీజన్లో మెటల్ ప్రైస్ అనేది ఎక్కువ ఉండొచ్చు. సో మెటల్ ప్రైజెస్ తక్కువ ఉన్నప్పుడు మనం దాని మీద మెటల్ ఇండస్ట్రీస్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటాం. అదేవిధంగా ఒక్కొక్కసారి బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఫుల్ ఫామ్లో ఉంటుంది. సో బ్యాంకింగ్ సెక్టర్ తక్కువలో ఉన్నప్పుడు మనం గెయిన్ చేసుకుని అది పెరిగినప్పుడు మనం దాన్ని అమ్మేయచ్చు. అదేవిధంగా కొన్ని కొన్ని స్టాక్స్ ఒక్కోసారి డౌన్ ట్రెండ్, నిఫ్టీ మొత్తం డౌన్ ట్రెండ్లో ఉండటం వల్ల స్టాక్ ప్రైజెస్ అనేవి పడిపోతాయి. సో అప్పుడు మనం క్యాష్ చేసి కొనుక్కుని మనం హోల్డ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఫుల్ క్యాష్తో కనుక మనం ట్రేడ్ చేసినట్లయితే మనకి మనం కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయొచ్చు. సో దీనికి మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మనం నేను చేసింది ఇక్కడ జస్ట్ ఒక 22,000 ఒక 23,000 ఇన్వెస్ట్ చేసాం అంతే మనం. సో మీరు ఎప్పుడు కూడా ఫస్ట్ ట్రేడింగ్ కొత్తగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ల్యాక్స్లోని 50,000స్లోని అలా ఇన్వెస్ట్ చేయకూడదు. జస్ట్ ఒక 5,000 లేదా ఒక 10,000 తీసుకుని షేర్స్ కౌంట్ తక్కువైనా సరే మీరు పెట్టి అసలు మీరు అనుకున్నట్టు మూవ్ అవుతున్నాయా లేవా అనేది మీరు చూడండి. సో నేను ఏం చేశానంటే సెంట్రల్ బ్యాంక్ అనేది బ్యాంకింగ్ సెక్టర్, అశోక ల్యాండ్ లేల్యాండ్ వచ్చి ఆటోమోటివ్, అదేవిధంగా సెయిల్ వచ్చి మెటల్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు ఏమైందంటే మనకి సేల్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఉన్నా సరే మనం హోల్డ్ చేసుకుని అది ప్రాఫిట్లోకి ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు మనం హోల్డ్ చేసుకుంటే ఒక సీజన్ ఒక ఇప్పుడు స్టీల్ అనేది లో ప్రైస్లో రన్ అవ్వచ్చు, కానీ మీరు ఒక 1 మంత్ లేదా 2-3 వీక్స్లో అది బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు, లేదంటే ఒక 2-3 మంత్స్ తర్వాత చూడండి. మీరు సేల్ కనుక చూసుకున్నట్లయితే ఆ సెక్టార్లో మెటల్ సెక్టార్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీ. సో ఆ విధంగా మనకి బెస్ట్ ఇండస్ట్రీ షేర్స్ని మనం కాన్స్టెంట్ ప్రైస్తో ఉన్నాయి మనం తీసుకుని అవి మ్యాక్స్కి వెళ్ళినప్పుడు ప్రాఫిట్లో మనం అమ్మేసుకోవాలి. సో మనం కనుక చూసుకున్నట్లయితే జస్ట్ ఒక 20,000తో మనం ఈరోజు అశోక లేలాండ్ కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ మనం అమ్మేస్తే దాదాపు మనకు ఒక 400 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఈ విధంగా మనం షేర్స్ని మనం కొనుక్కుని ఒక 2-3 డేస్ హోల్డ్ చేసుకుంటే మనకి ప్రాఫిట్ అనేది ఇన్స్టెంటేనియస్గా రాపోవచ్చు, కానీ కాన్స్టెంట్ ప్రాఫిట్ అనేది మాత్రం మనకి వస్తుంది. అదేవిధంగా మనం రెగ్యులర్గా మన డే టు డే వర్క్ కూడా మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కూడా ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా షేర్స్ మొత్తం ఒక 1,000 షేర్స్ ఒకే దాని మీద పెట్టే బదులు డిఫరెంట్ ఒక 4 సెక్టార్స్ తీసుకోండి, లేదా ఒక 3 సెక్టార్స్ తీసుకోండి, డిఫరెంట్ బ్యాస్కెట్స్లో ఇన్వెస్ట్ చేయండి. సో ఏమవుతుంది అంటే కంపల్సరీ ఒక సెక్టార్ అనేది లాస్లోకి వెళ్ళచ్చు, కానీ మీరు హోల్డ్ చేసుకున్న ఒక 2-3 మంత్స్ కానీ 2-3 వీక్స్ తర్వాత అది బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇది కామన్, ఇది బౌన్స్ బ్యాక్ అవుతుంది అనేది, ఓకేనా? సో ఈ స్ట్రాటజీ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులకి అందరికీ కూడా, మరి ట్రేడర్స్ అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.